దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీ అందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజెప్పుకుంటున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 14వ వచనం. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. దేవుడైన యెహోవా ఇజ్రాయేలీయులకు ఇస్తున్న వాగ్దానం ఈ వాగ్దానం. ఈ వాగ్దానం వారు సొంతం చేసుకోవాలంటే వారు చేయాల్సిన పనేంటో ఆ పై వచనాల్లో చెప్తాడు. ఒకసారి 9వ వచనం చూస్తే అక్కడ అంటున్నాడు చూడండి, నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధన స్థిరపరుచువాడు, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడు అనియు తన్ను. ఈ మాట మనం ఆలోచిస్తే దేవుడైన యెహోవా అంటున్నాడు, ఎవరెవరైతే దేవుణ్ణి ప్రేమించి దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటారో వారితో ఆయన నిబంధన స్థిరపరుస్తాడు, కృప చూపిస్తాడు. ఎంతకాలం అంటే 1000 తరాల వరకు కృప చూపిస్తూ నమ్మదగిన దేవునిగా ఉంటానన్నాడు. ఈరోజు నీ వాగ్దానం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేరాలంటే ఆయన అమితంగా ప్రేమించండి. అందరికన్నా ఎక్కువగా, అన్నిటికన్నా ఎక్కువగా ఆయన్ని ప్రేమించండి. అంత మాత్రమే కాదు, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోండి. అలా మనం చేయగలిగితే ఆయన మనతో తన నిబంధనను స్థిరపరుస్తాడు, 1000 తరాల వరకు ఆయన కృపను అనుగ్రహిస్తాడు, నమ్మదగిన దేవునిగా మన జీవితంలో ఉంటాడు. ఇంకా కాస్త అలా మనం కిందకి 12 వచనంలోకి వచ్చేటప్పటికి అక్కడ మరొకసారి అంటాడు, మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకునే ఎడల మీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. మరలా గుర్తు చేస్తున్నాడు, మీరు ఈ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే మీ పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఉన్నారే, వాళ్ళందరితో నేను చేసిన నిబంధనను నీ పట్ల నెరవేర్చి నీ పట్ల కృప చూపిస్తాను. 13వ వచనం అంటున్నాడు, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి. అంటే చూడండి, మనమే గిని దేవుణ్ణి ప్రేమించి దేవుని ఆజ్ఞలను అనుసరిస్తే ఆయన కూడా మనల్ని ప్రేమిస్తాడంట, ఆశీర్వదిస్తాడంట, అభివృద్ధి చేస్తాడంట. ఏ విషయాల్లో కింద అంటున్నాడు, ఇక అన్నీ మనం చదువుకుంటే చాలా టైం అయింది, అన్ని విషయాల్లో నువ్వు చేసే వ్యాపారంలో కానీ, నువ్వు చేసే ఉద్యోగంలో కానీ, నువ్వు చేసే ఏ పనైనా ఏ ప్రయత్నమైనా అన్నిటిలో దేవుడు ఆశీర్వదించి అభివృద్ధి పొందిస్తాడు. ఎంతగా అంటే సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే మనం ఆయన అందరికన్నా అన్నిటికన్నా ఎక్కువగా ప్రేమిద్దాం. ప్రేమించడమే కాదు, ఆయన ఆజ్ఞల్ని అనుసరించి నడుచుకోవటానికి తీర్మానం చేసుకున్నాం. ఖచ్చితంగా ఆయన మనతో తన నిబంధనను స్థిరపరిచి నమ్మదగిన దేవునిగా ఉంటూ మనల్ని అన్ని విషయాల్లో దీవించి వర్ధల్లు చేసి ఆశీర్వదిస్తాడు. ఈ వాగ్దానం మీ అందరి జీవితాల్లో మంచి దేవుడు నెరవేర్చునుగాక. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం విన్న ప్రతి వ్యక్తి జీవితంలో దయచేసి మీరు నెరవేర్చమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. అలనాడు ఇజ్రాయేలీయులకు మీరు వాగ్దానం చేశారు, ఆ వాగ్దానాలన్నీ వారి పట్ల నెరవేర్చారు, కృప చూపించారు. ఈరోజున విన్న వీరందరి జీవితాల్లో దయచేసి నెరవేర్చి కృప చూపించి మెల్లుతో తృప్తిపరచమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.